జోస్ లో భారత్ కు చెందిన నరేన్ ప్రభు దంపతులను మిర్జా టాట్లిక్ అనే అమెరికన్ కాల్చి చంపాడు. మిర్జా టాట్లిక్ నరేన్ ప్రభు కుమార్తె రేచిల్ ప్రభు మాజీ ప్రియుడు. విభేదాలతో రేచిల్ ప్రభు మిర్జా టాట్లిక్ విడిపోగా మిర్జా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తుపాకీతో ఇంట్లోకి చొరబడ్డ మిర్జా నరేన్ ప్రభుపై తూటాల వర్షం కురిపించాడు. అనంతరం అతని భార్యపై కాల్పులు జరిపాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని మట్టుబెట్టారు. మిర్జా టాట్లిక్ కు గతంలో కూడా క్రిమినల్ రికార్డు ఉందని పోలీసు అధికారులు తెలియజేశారు. అయితే ఈ దాడి జరిగిన సమయంలో అతని మాజీ ప్రియురాలు రేచిల్ ప్రభు శాన్జోస్ లో లేదు.